సాలరీస్ తో మంచి గోల్డెన్ పీరియడ్ కింద మనం చెప్పాలండి. మేబీ ప్రాబబ్లీ కొంత డౌన్ అయితే అవుతుందండి. పోరడి కిషోర్ గారు, అంటే కొంతమంది ఎకనామిస్ట్ల నుండి డిమాండ్ అనేది వస్తుంది జిఎస్టీని తగ్గించాలి, ఓన్లీ విండ్ పాల్ ట్యాక్స్ పైన కన్సంట్రేషన్ చేయాలి అనేటటువంటి అంశం ముందుకొచ్చింది. అంటే ఆర్థిక మాంద్యంలో ఆల్రెడీ భారతదేశం ఉంది అనేటటువంటి వాళ్ళ ప్రిడిక్షన్, మీరేమో లేదు ఇంకా వస్తుంది అంటని చెప్పి మీరు అంటున్నారు. జిఎస్టీ తగ్గించి విండ్ పాల్ ట్యాక్స్ పైన కన్సంట్రేషన్ చేస్తే ఎకనామికల్గా మనం గ్రోత్లో ఉండే అవకాశం ఉంటుంది కదా. ఒక్క విషయం అండి, నేను ఇప్పుడు లేదు అంటున్నాను, ఇప్పట్లో రాదు అంటున్నాను, రెండు అంటున్నాను. నిర్మలా సీతారామన్ గారు యాక్సెప్ట్ చేశారు, సుబ్రహ్మణ్య స్వామి గారు యాక్సెప్ట్ చేశారు, మనం ఆల్రెడీ ఆర్థిక మాంద్యంలో ఉన్నామన్నారు. కిషోర్ గారు, మేము కూడా భారతదేశంలో ఆ పరిస్థితులు రావద్దనే కోరుకుంటున్నాం. ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటే జిఎస్టీని తగ్గించడానికి ప్రభుత్వం అనుకున్నట్టు సమస్య ఏంటి? ఒక్క విషయం అండి, అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ డౌన్ అవుతోందా అప్ అవుతోందా అనేది ముందు నిర్ధారించుకోవాలి కదా. మనమైతే మనం ఇంకా కూడా అభివృద్ధి పదంలో ఉన్నాము. మన స్పీడ్ ఆఫ్ గ్రోత్ ఏదైతే ఉందో, అంటే అంతకుముందు 9% పెరుగుతాము లేకపోతే 8% పెరుగుతాము అనుకున్నది, ఇప్పుడు 7%, 6% పెరుగుతాము అని అంటున్నాం. అంటే కొంచెం స్లో అయ్యాము స్పీడ్లో, ఎందుకంటే మీకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్వి ఉంటాయి చాలా ఇండస్ట్రీస్, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆగిపోయినప్పుడు మన ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి, ఇట్లాంటివి కొన్ని ఇది ఉంటుంది. సో ప్రపంచం మొత్తం మీద మిగిలినవన్నీ మాంద్యంలోకి, అంటే ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు 100 రూపాయల విలువది ఉంటే వచ్చే సంవత్సరానికి అది 99 అయింది అనుకోండి, 1% పడిపోయింది అంటాం. మనం ఏంటంటే 100 ఉన్నది 109, 108 అవ్వకుండా 106 పెరుగుతున్నాము అని అంటున్నాం. ఇంకా 6% అభివృద్ధిలోనే ఉన్నాము, మాంద్యం వచ్చే ప్రసక్తి లేదు. ఒక్క విషయం, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఎందుకంటే మనకు అన్ని నెంబర్స్ నేను ఇంతకుముందు చెప్పాను. మన ఫారిన్ రిజర్వ్స్ ఏ తీసుకోండి, మన ఇన్ఫ్లేషన్ రేటే తీసుకోండి, మన ఉత్పత్తి రంగం యొక్క ప్రోగ్రెస్ ఏ తీసుకోండి, ఇవన్నీ చూస్తుంటే కూడా మనం ఈరోజు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అయ్యేటట్లుగా కనపడట్లేదు. అండ్ ఆర్థికవేత్తలందరూ అదే చెప్తున్నారు. అయితే రెండో విషయం ఒకటి ఉంది, మీరు ఏమంటున్నారు అనంటే ఇప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటంటే అండి, ఏదో ఒక సందర్భంలో ఏ జియో పొలిటికల్ రీజన్ ఏ కావచ్చు ఇంకొకటే కావచ్చు, విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటంటే సడన్ గా మీ ప్రమేయం ఏమీ లేకుండానే మీకు విపరీతమైన ప్రాఫిట్లు వచ్చాయనుకోండి. ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదో ఆయిల్ తయారీ అంటే ఆయిల్ కంపెనీ ఒకటి ఉంది అనుకుందాం, ప్రపంచంలో సడన్ గా $10 ఉన్నది, ఈ రోజు $50 అయింది అనుకోండి. మన దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ కి వాళ్ళు ఒక రోజు ఎక్స్ట్రా పని చేయకపోయినా, ఒక రూపాయి ఇంకా ఎక్కువ పెట్టుబడి చేసి పని చేయకపోయినా, సడన్ గా అంతర్జాతీయ మార్కెట్ లో రేట్లు పెరిగాయి చేయబట్టి వీళ్ళకు 10 కోట్లు వచ్చే ప్రాఫిట్ ఒకటేసారి 100 కోట్లు వచ్చింది అనుకోండి, దాన్ని విండ్ ఫాల్ అంటారు. అంటే సడన్ గా వచ్చి పడిపోయింది మీ ఒళ్ళో, అట్లాంటి దాన్ని ట్యాక్స్ చేయడం. ఈ రోజు విండ్ ఫాల్ ప్రాఫిట్స్ ఎక్కడా లేవండి. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం వెళ్తుంది అన్నప్పుడు అసలు ప్రాఫిట్స్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జిఎస్టీ అంటే ప్రతి కమోడిటీ మీద ప్రతి వస్తువు మీద కలెక్ట్ చేస్తున్నట్టు, విండ్ ఫాల్ అంటే ఓన్లీ ప్రాఫిట్ మీదనే విధిస్తారు. ఆ ప్రాఫిట్ ఏదైనా కంపెనీకి వస్తే వాళ్ళకి ట్యాక్స్ ఏమంటున్నారు. ఆ ప్రాఫిట్ కూడా అసలు మన కష్టం ఏమీ లేకుండా సడన్ గా ఏదో వాతావరణంలో మార్పుతోటి, అంటే ఆర్థిక వాతావరణంలో మార్పుతోటి సడన్ గా మనం వదిలేసేయండి విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది వదిలేసేయండి. మీరు నెక్స్ట్ ఏమంటున్నారు అంటే జిఎస్టీ తగ్గించచ్చు కదా అంటున్నారు. జిఎస్టీ తగ్గించవచ్చు కదా అంటే మీరు ముందు ఇది ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, పార్లమెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారా, డిఎంకే వారు మాట్లాడారా, టిఆర్ఎస్ వారు మాట్లాడారా? ఒక్కరోజు ఇప్పటికే డబ్బులు రావట్లేదు మన రాష్ట్రము, మీరు చెప్పమనండి రేపు పొద్దుటికి ఎంత, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద అవి జిఎస్టీ రేట్లకి ఇప్పుడు మన రాష్ట్రంలో మొత్తం మీద పెట్రోల్ డీజిల్ మీద మీకు దాదాపు 100% ట్యాక్స్లే అని మీకు తెలుసు కదా, కేంద్రందైనా రాష్ట్రందైనా కలిపి దాన్ని తీసుకుని 18% తగ్గించమని చెప్పండి రాష్ట్రాలని కేంద్రాలని. కేంద్రం రెడీ అన్నా కూడా రాష్ట్రాలు దెబ్బకి మీ ఇంటికి వచ్చేసి మధ్యరాత్రి తలుపు కొట్టి మరి యుద్ధానికి దిగుతాయి. మీకు ట్యాక్సులు తగ్గించుకోవడానికి కేంద్రం ఎప్పుడో చెప్పింది జిఎస్టీని, అసలు జిఎస్టీలోకి తీసుకొద్దాము పెట్రోల్ ని డీజిల్ ని అని, మాక్సిమం ఉంటే 28% ఉంటది ట్యాక్స్. అట్లాంటిది ఈ రోజు ఎమ్మటే ఫస్ట్ మళ్ళీ కాంగ్రెస్ నాయకులే
రాష్ట్రాలే ఆపోజిషన్ పాలిత రాష్ట్రాలే ముందు వచ్చి గొడవ చేస్తాయి ట్యాక్సులు తగ్గించొద్దని. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాము, 15వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మీరు జిఎస్టీ తగ్గిస్తే అసలు మేము ఏం కావాలి అని చెప్పేసి ఫస్ట్. రెండోది ఏమంటారు తెలుసా, మీరు తగ్గిస్తే తగ్గించుకోండి, కానీ అంతకుముందు 18% ఉంటే ఒకవేళ దానికి మాకు 18 రూపాయలు వస్తుంటే, ఇప్పుడు మీరు అది దాన్ని 5% చేస్తే 5 రూపాయలే మాకు వచ్చేది అయితే ఆ మిగిలిన 13 రూపాయలు కూడా మీరు మాకు కాంపెన్సేషన్ చేయండి అని చెప్పంటాయి రాష్ట్రాలు. మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు, పాలిటిక్స్ కోసం ఏమైనా మాట్లాడతారు వీరంతా? సుబ్రహ్మణ్య స్వామి గారికి అసలు ఇంకా ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ లోనూ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లోనూ స్టేక్ లేదు, చేయబట్టి వారు ఏదైనా మాట్లాడగలరు. కానీ అంటే మీ పార్టీ ప్రొడక్టే కదా, మీరు ఆ పార్టీ ప్రొడక్టే కన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు అన్నటువంటి మాటలు ఏం తప్పు అనిపించింది చెప్పండి? ఆల్రెడీ ఆర్థిక మాధ్యమంలో భారతదేశం ఉంది అంటున్నాను, అది తప్పేముంది అక్కడ? అది 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 అబద్ధం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పేముంది అని మీరు అంటున్నారు, అది అబద్ధం. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి గారిని ఇంకా ఆర్థిక మాంద్యంలో ఈ రోజు మనం లేము, అది 3 నెలల తర్వాత అయినా గానీ ఆర్బీఐఓ లేకపోతే ఎకనామిక్ సర్వేనో రిజల్ట్స్ వస్తాయి కదా. ఈ రోజు అంటే జనవరి 28వ తారీఖు అనుకుంటాను, అంతే కదా. జనవరి 29వ తారీఖుకి ఈ రోజు భారతదేశం ఆర్థిక మాంద్యంలో లేదని 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత గణాంకాలతో సహా వస్తుంది కదా. వచ్చినప్పుడు ఆయన ఒక్కటి ప్రామిస్ చేయమనండి, ఇంకా మళ్ళీ నేను నోరు విప్పను, మళ్ళీ ఏ టీవీ స్టూడియోలో కానీ పేపర్లో కానీ మళ్ళీ నేను స్టేట్మెంట్ ఇవ్వను, ఇది అబద్ధం అవుతే అని ఒక్కటి ఇవ్వమనండి. ఇక మళ్ళీ నేను నా పార్టీ పొజిషన్ కి రిజైన్ చేసి ఇక మళ్ళీ నేను పాలిటిక్స్ లోకి రానండి, అది నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ రోజు మనం మాంద్యంలో లేదండి, మీరు వేరే పార్టీ లీడర్ తో ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆయన, మాజీ రాజ్యసభ సభ్యుడు, మీరు ఛాలెంజ్ చేసుకోవడం ఏంటంటే టీకప్ లో తుఫాను లాగా మారిపోతుంది అంతే. అది బీజేపీలో ఉన్నవారే గాని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవారే గాని ఒకవేళ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు మాంద్యంలో ఉన్నారు అని అనుకుంటే అది తప్పండి, అది అబద్ధము. మీకు ఎవరు చెప్పారో గానీ, అంటే ఇప్పుడు వారు హార్వర్డ్ ప్రొఫెసర్ చేయబట్టి వారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వారికి అవగాహన ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి గారికి. అందుకని నేను ఏమంటున్నానంటే అది అబద్ధము. ఈ రోజు అయితే ఆర్థిక మాంద్యంలో లేదు, కనుచూపు మేరలో మన భారతదేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే ప్రసక్తి లేదు అని ఒకటి చెప్తున్నాను. ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి చెప్తాను. మీకు ఇంతకుముందే సార్ చెప్పారు, చాలా సార్లు మనము రిసెషన్ లోకి ప్రపంచం వచ్చింది అయినా గానీ భారతదేశంలో తట్టుకుని నిలబడ్డాము అని, అది నిజము. ప్రతిసారి కూడా ఐటీ ఇండస్ట్రీలో రిసెషన్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా ప్రపంచంలో ఉన్న ఐటీ సెక్టర్ మొత్తం మీద ఒక నీలి అదే ఒక ఇది నీడ నీలి నీడలు అన్న టైప్ లో వాట్ ఎవర్ నీలి మేఘాలు అన్న టైప్ లో వాట్ ఎవర్ ఒక నీడ వస్తుంది, ఒక అనుమానం వస్తుంది జనాలకి, అంటే ఒక స్లో డౌన్ వస్తుంది. కానీ ప్రతి రిసెషన్ కూడా ఇండియన్ ఐటీ సెక్టర్ ని స్ట్రెంగ్తన్ చేసింది. ఎందుకనంటే రిసెషన్ లో మనము కాస్ట్ సేవింగ్స్ చూసుకుంటాము, అమెరికాలో ఉన్న జాబ్స్ ని కూడా ఈ మల్టిపుల్ టైమ్స్ రిసెషన్స్ వచ్చినప్పుడే ఇండియాకి షిఫ్ట్ అయ్యాయండి, ఎక్కువగా షిఫ్ట్ అవుతూ వస్తున్నాయి. 2010 నుంచి మీరు చూడండి, 2000 నుంచి చూడండి, .com బస్ట్ అన్నాము, దాని తర్వాత హౌసింగ్ బస్ట్ అన్నాము, లీమన్ బ్రదర్స్ అన్నాము, ఇవన్నీ వస్తున్నా కొద్దీ కూడా భారతదేశంలో ఇనిషియల్ గా ఒక 2-3 నెలలు టెన్షన్ లో ఉన్నా మన ఐటీ సెక్టర్. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే అప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలని అవుట్ సోర్సింగ్, ఎందుకంటే ఇండియాలో కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది చేయబట్టి అవుట్ సోర్సింగ్ యాక్చువల్లీ ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. సో ఈసారి కూడా దానికి తగ్గట్టుగా మన స్టార్టప్స్ కూడా ఎస్పెషల్లీ మాంద్యాలు వచ్చినప్పుడు స్లో డౌన్ అయినప్పుడు టాలెంట్ అవైలబిలిటీ స్టార్టప్స్ కి తగ్గుతుంది బేసిక్ గా. ఎందుకంటే ఇంతకుముందే వీరు తోటి ప్యానలిస్ట్ సారీ అండి పేరు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్లుగా ఏమవుతుంది అంటే టాలెంట్ అవైలబిలిటీ పెరుగుతుంది. అంతకుముందు విపరీతంగా శాలరీలు పెంచారు, మూన్ లైటింగ్ చేశారు, ఒక్కొక్కరు ఇద్దరు 2-3 జాబ్లు చేశారు, స్టార్టప్స్ కి చాలా కష్టం అవుతుంది ఆ ఫేజ్ లో రిక్రూట్మెంట్స్. కానీ ఇప్పుడు టాలెంట్ పూల్ మళ్ళీ అవైలబుల్ అయ్యి కొంచెం శానిటీ సిచ్యువేషన్ వస్తుంది. కాకపోతే ప్రతి రిసెషన్ లోనూ కూడా ఐటీ ఇండస్ట్రీ ఇండియాలో పెరిగింది అని చెప్తున్నాను. మంత్స్ మాత్రము కొంచెం డౌట్ఫుల్ గా ఉంటారు, దాని తర్వాత మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్ సతీష్ గారు, సార్, ఆర్థిక మాంద్యం అంటారంటే డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద అటాక్ అనేది జరుగుతుంది. ఎకనామీ, కంట్రీ ఎకనామీ అనేటటువంటిది ఒక లెవెల్లో కొద్దిగా స్లో డౌన్ అయినా కానీ ఎంప్లాయ్మెంట్ మీద అనేటటువంటి డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ లే ఆఫ్ ప్రకటించాయి, లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఈరోజు రోడ్డున పడ్డటువంటి మనం అంశాన్ని చూస్తున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ను మనం ఓవర్కమ్ కావాలంటారంటే ఇమీడియట్గా మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? కాదంటే
చాలా మంది జాబ్స్ తీస్తారండి యుఎస్లో 2 లక్షలు తీశారని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి, లేకపోతే వేరే వేరే అదర్ కంపెనీస్ కూడా తీస్తున్నారు. తీసిన వాళ్ళ భారతదేశం అంటే ఇండియన్స్ కూడా అందులో ఉన్నారండి, ఆల్మోస్ట్ 35-40% ఉన్నారు. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు అంతమందిని తీయలేదండి. ఒకటి కాకపోతే ఇక్కడ దీనికి ముందున్న ఛాలెంజెస్ ఏంటంటేనంటే ఇప్పుడు ఎవరైతే జాబులు తీయడం రెండు పద్ధతులు ఉంటాయండి, లే ఆఫ్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చి పెర్ఫార్మెన్స్ సరిగా లేదనో లేకపోతే వేరే అదర్ రీజన్స్ వల్ల తీసేయడం జరుగుతుందండి యాక్చువల్గా. సో నేను ఏమంటానంటేనంటే సరే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ కాదు, కానీ ఇప్పుడు ఎవరైతే జాబులు తీస్తున్నారో ఈవెన్ హైదరాబాద్లో కూడా ఆ తీసిన తర్వాత వాళ్ళకైతే 4 మంత్స్ 5 మంత్స్ లే ఆఫ్లో ఒకవేళ ఉన్న శాలరీస్ ఇచ్చి పంపిస్తున్నారు చూసారా, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారండి. సో ప్రాబబ్లీ మనకి మిత్రులు ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ తరఫు నుంచి ఈ పాయింట్ని కూడా ఆయన దృష్టిలోకి తీసుకెళ్లాలి మనం. ఎందుకంటే ఆ ఐటీ ట్యాక్స్ వేయడం వల్ల జాబులు తీసిన తర్వాత లే ఆఫ్లో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, అలా కాకుండా పెర్ఫార్మెన్స్ లేదన్నప్పుడు ఎట్లాగా మీకు ఇవ్వరండి. అట్లాగే ఇప్పుడు కొంతమంది గర్ల్స్ ఉన్నారనుకోండి, అమ్మాయిలు కానీ లేకపోతే ఐటీ సెక్టర్ అంటేనే 40% ఉంటారండి జనరల్గా, 35-40% మీకు ఎంప్లాయీస్ ఉమెన్ పవరే ఉంటుందండి. సో వాళ్ళని కూడా ఏదైనా వాళ్ళకి మ్యారేజ్ టైంలో కానీ ఇంకొక టైంలో కానీ ఐటీ సెక్టర్ జనరల్గా ఏం చేస్తుంది అంటేనండి, వాళ్ళకి ఉన్నటువంటి అదర్ కన్సిడరేషన్స్ వాళ్ళని తీయడం కానివ్వండి, తర్వాత మళ్ళీ యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి చూపించడం కానీ, తర్వాత మళ్ళీ జాబులు తీయడం కానీ ఇట్లా కూడా ఇండియాలో జరుగుతున్నాయండి. సో ప్రాబబ్లీ గవర్నమెంట్ తరపు నుంచి అటువంటి ప్రొటెక్షన్ ఏదైనా లేబర్ లాస్ కానీ అలాంటి ప్రొటెక్షన్ కానీ ఇంకో కొంచెం ఫర్దర్గా ఇచ్చి ఆ తీసినప్పుడు ఫైనాన్షియల్గా ఎక్కువ లాస్ లేకుండా ఏదైతే ఉందో అది గవర్నమెంట్ తరపు నుంచి చేస్తే బెటర్గా కొంచెం బెటర్గా ఉంటుందండి. ఒకటి రెండోది వచ్చి జాబ్స్ ఎవరైతే మీకు పోతున్నాయో, అంటే నేను చెప్పేది అంటే ఒక ఎడ్యుకేషన్ అనలిస్ట్గా నా అండర్స్టాండింగ్ ఏంటంటేనండి, ఎవరైతే షార్ట్ టర్మ్ కోర్సెస్ నేర్చుకుని ఎవరైతే ప్రాపర్ డిగ్రీ లేకుండా ఒక స్పెసిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే ఇంకో పర్టికులర్ దాని మీద మనకి 4 అవసరాలు అయితే .NET నేర్చుకున్నాం, ఇలాంటి ఎవరైతే స్పెసిఫిక్గా నేర్చుకుని వెళుతున్నారో పూర్తి టెక్నికల్గా ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ కానీ నాలెడ్జ్ లేకుండా, వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు కెమికల్ ఇంజనీర్ ఉన్నారు సరే ఐటీ బాగుంది కదా ఐటీ నేర్చుకుని రావడం, అలాంటి వాళ్ళకి ఎక్కువగా జాబ్లు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. హైయెస్ట్ సాలరీ ఉన్నా ఎలాగ పోతాయి, ఎందుకంటే వాళ్ళు టార్గెట్స్ ఉంటాయి కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ ఎడ్యుకేషనలిస్ట్గా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేది ఎప్పుడైతే ఎవరైతే ఎప్పటికీ మనకి జాబ్ రిలేటెడ్ కొంచెం బెటర్గా ఉండాలి ఐటీ సెక్టర్లో అనుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథమెటికల్గా క్వాంటిటేటివ్ వాటికి ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళని తీయట్లేదండి. ఇప్పుడు ఎలా ఇప్పుడు చూడండి మీకు రిసెషన్ ప్రూఫ్ కోర్సెస్ అనుకుని ఉంటాయి, కొన్ని జాబులు ఉంటాయి, రిసెషన్ వచ్చినా కూడా వాళ్ళని తీరలో, ఎందుకంటే ఆ కోర్సెస్ ఇప్పుడు వెల్నెస్లో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మీకు సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ లేదా క్లౌడ్ కంప్యూటింగ్స్ కానీ కొన్ని స్పెషలైజేషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఇండియాలో కానీ ఈవెన్ యూఎస్లో కానీ అలాంటి వాటిలో ఎక్స్పర్టైజేషన్ కొంచెం మ్యాథమెటికల్గా క్వాంటిటేటివ్ ఫైనాన్స్ ఇలా క్వాంటిటేటివ్గా ఎవరైతే కొంచెం హెవీ కోర్సెస్ నేర్చుకుని ఉంటారో వాళ్ళకి జాబ్స్ సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. డెఫినెట్గా కొంత హయ్యర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కాస్ట్ కట్ ఎకనామిక్స్లో తీసేస్తారు, తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి టైం చూసుకుని చేస్తారు. కాకపోతే ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే యూఎస్లో తీసిన తర్వాత ఇచ్చిన బీవీఎస్ మీద ఉంటున్నారు కాబట్టి పాపం వాళ్ళకి 60 డేస్ టైం ఇస్తారు, ఆ 60 డేస్ టైంలో వాళ్ళు కానీ ఇంకొక జాబ్ చూసుకోకలేకపోతే ఎవరైనా కన్సల్టెంట్స్ లేకపోతే వేరే వేరే పరిచయాలు ఉంటే ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి లేకపోతే వేరే జాబ్లో కంపెనీ జాబ్ చేస్తున్నట్టుగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారండి యూఎస్లో. మిగతా కంట్రీస్లో ఆ మేనేజ్మెంట్ కూడా కష్టమండి, యూఎస్ అయితే చేయగలరు తప్ప. బట్ 60 రోజుల్లో కానీ వాళ్ళు మామూలుగా ప్రొసీజర్ ప్రకారంగా చేసుకోలేకపోతే 60-90 డేస్లో మళ్ళీ ఇండియా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది మేజర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందండి ఇండియా మీద. సో ఒకటి, సో ఇంకొకటి ఇండియాలో ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో సార్ చెప్పినట్టుగా మొత్తం మాన్యమంతా లేదా జీరో అంటే జీరో కాదని ఉంటుంది, కాకపోతే మీరు ఎప్పుడు రిసెషన్ తీసుకున్న గత లాస్ట్ తీసుకున్న 5 రిసెషన్స్ తీసుకున్నట్లయితే ఇండియా మీద ఇంపాక్ట్ కొంచెం స్లోగా వస్తుంది. ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి, చూడండి మీరు కోవిడ్ చూడండి అంటే కొంచెం లేట్గా హిట్ అవుతుందండి మనకి, ఎందుకంటే అది మొత్తం అంతా అయ్యి మనకు వచ్చేటప్పటికి మనకి పాపులేషన్ హ్యూజ్గా ఉంటుంది కాబట్టి మనకు సెక్టర్ చూసుకుంటే ఇప్పుడు అగ్రికల్చర్ మిగతా ఇండస్ట్రీ సెక్టర్స్ అగ్రికల్చర్ సెక్టర్ మిగతా సెక్టర్స్ ఉంటాయి మనకు సర్వీస్ సెక్టర్, ఐటీ అనేది మనకి ఎంత అంటే ఒక 7-8% జీడిపి ఉంటుంది, మిగతా సెక్టర్స్ మీద కూడా మొత్తం ఎఫెక్ట్ అయ్యి రావడానికి కొంచెం టైం పడుతుంది. మిగతా కంట్రీస్లో వచ్చేటప్పటికి అంత ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల కానివ్వండి ఐటీ సెక్టర్ వాళ్ళది ఎకనామికల్గా వాళ్ళ జీడిపిలో ఉన్న పర్సంటేజ్ కానీ వేరే ఆస్పెక్ట్లో చూసినట్లయితే వాళ్ళకి ముందు హిట్ అవుతుందండి డెఫినెట్గా, ఎందుకంటే మెయిన్ సోర్స్ అది కదండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు 250 బిలియన్ మీకు ప్రాఫిట్ చూపిస్తున్నారు అంటే ఐటీ సెక్టర్లో 200 ఓన్లీ ఎక్స్పోర్ట్సే, డెఫినెట్గా యూఎస్ మార్కెట్ ఎఫెక్ట్ పడింది అంటే తెలియకుండానే ఇండియా మీద పడుతుంది, ఎందుకంటే వీళ్ళు చేసే సర్వీసెసే యూఎస్ బేస్ ఉంటాయండి. సో కాకపోతే ప్రతి రిసెషన్ కూడా ఇండియన్ ఐటీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, అది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానివ్వండి, అవుట్సోర్సింగ్ లేదా 2 జాబులు చేయడం లేదా ఇండియాలో కూర్చుంటే వాడికి పార్టీలు, ఇప్పుడు యూఎస్లో ఉన్న న్యూయార్క్లో కానీ లేకపోతే మీకు వాషింగ్టన్ కానీ లేకపోతే లాస్ఏంజెల్స్లో కానీ ఎవరైతే మీకు యూఎస్లో ఉన్నటువంటి ఐటీ జాబులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలామంది 70-60% వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారండి అక్కడున్నా కూడా, అది వేసా రిస్ట్రిక్షన్ వల్ల ఉంటున్నారండి. $2,000 లేకపోతే $1,000 మీరు రెంట్ కట్టి వాళ్ళు లివింగ్ కాస్ట్ తీసుకుని కడుతున్నారు. సో వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమే. ఇప్పుడు HCL కంపెనీ మీరు తీసుకున్నట్లయితే 70% వర్క్ ఫ్రమ్ హోమ్, చిన్న చిన్న మిడిల్ క్లాస్ టౌన్స్లో కూడా ఇండియన్ చేస్తున్నారు. సో యూఎస్లో జాబ్ పోయింది అంటే యూఎస్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారండి. సో ఇప్పుడు రాను కంపెనీస్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాయి కాబట్టి యూఎస్లో ఉంటే ఏంటి, చైనాలో ఉంటే ఏంటి, ఇండియాలో ఉంటే ఏంటి అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మ్యాన్ పవర్ మనకి ఇండియాలో కొంచెం చీప్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఐఐటీకి వెళ్తారండి, ఏదో కాలేజీకి వెళ్తారో వెళ్తారు, 30 లక్షలు 35 లక్షలు హైర్ చేసుకుంటాడు. సో వాడు యూఎస్ వెళ్తే మీకు $100,000 ఇవ్వాలి ఇక్కడ కూర్చోబెట్టి. ఇది హైబ్రిడ్ మోడల్ ఎక్కువైపోయిందండి. ఒకప్పుడు వర్క్ కంపెనీలో చేసేవారు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఏదో టీ షాప్ అంటారో లేకపోతే కాఫీ షాప్ అంటారో లేకపోతే వర్క్ ఫ్రమ్ జర్నీ అంటారో, ఇలా రకరకాలుగా దాని రూపం మార్చుకుంటూ వస్తుంది కాబట్టి
డెఫినెట్గా ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు ఓబరో లేకపోతేనేమో ఓలా కానీ లేకపోతే జొమాటో కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మూన్ లైటింగ్ని. ఇప్పుడు ఏదైతే టీసీఎస్ కంపెనీ, ఎస్సీఎల్, ఇన్ఫోసిస్, లేకపోతే క్యాపిజెమిని ఇలాంటి కంపెనీస్ ఏమంటున్నాయి అంటే లేదు లేదు ఎథికల్ కాదు ఇది, మీరు చేయకూడదు అంటారు. అయినా కూడా మన వాళ్ళు చేసేసారండి, రెండు జాబ్లు మూడు జాబ్లు చేశారు. సో అనుకున్న దానికంటే బాగానే సంపాదించారు. డెఫినెట్గా జాబ్స్ పోవడానికి సిద్ధంగా కొంతమందికి పోతాయండి, ఇక్కడ కూడా పోకపోవడం ఉండదు. గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఆ పోయిన వాళ్ళకి వచ్చిన ఇన్కమ్లో ఐటీ ట్యాక్స్ వేయకుండా ఉన్నట్లయితే, గర్ల్స్కి ఏదైనా జాబ్ పోయినప్పుడు వాళ్ళకి ఏదైనా సపరేట్గా ఏదైనా ఉమెన్ పవర్కి ఏదైనా ఇచ్చినట్లయితే డెఫినెట్గా, అంటే జిఎస్టీ అది పక్కన పెట్టండి పెద్ద టాపిక్ కాబట్టి, ప్రాబబ్లీ రిసెషన్లో కొంత ఉంటుందండి. మిగతా ఇండస్ట్రీస్ మీద పడదా అంటే మిగతా ఇండస్ట్రీస్ మీద కూడా ఎంతో కొంత పడుతుంది. ఇప్పుడు 3% ఇప్పుడు గ్లోబల్ ఎక్స్పోర్ట్లో ఇండియా 3% ఉందండి. 3% గ్లోబల్ ఎక్స్పోర్ట్లో మీరు చూసినప్పుడు ఇంపోర్ట్ ఉందండి మనకి. ఈ 3% డెఫినెట్గా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది లార్జ్ స్కేల్లో మిగతా కంట్రీస్లో ఉన్నంతకైతే ఉండదు కాబట్టి అంత భయపడవలసిన అవసరం లేదు. రిసెషన్ లేదంటే ఉంది, కాకపోతే అది ఒక 1-1.5 ఇయర్కి మీకు సీజ్ అవుట్ అవుతుంది, నార్మల్గా అవుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, సో కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వను లేకపోతే బాగోలేదు స్టెబిలిటీ లేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోవద్దండి. ఎందుకంటే ప్రతి సెక్టర్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ ఉందండి. ఇప్పుడు హెల్త్ సెక్టర్లో ఎవరైతే ఐటీ వింగ్లో చేస్తారో అక్కడ జాబ్లు పోవట్లేదు. ఎందుకని ఇప్పుడు యూఎస్లో ఆల్మోస్ట్ మీకు 20% ఆఫ్ ది జీడీపీ మీకు హెల్త్ సెక్టర్ మీద ఉందండి, ఐటీ సెక్టర్ 10% అన్నట్లయితే. సో హెల్త్ సెక్టర్ విత్ ఐటీ కాంబినేషన్లో ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళ జాబ్స్ పోవు. అంటే మీరు చూస్ చేసుకునే సెక్టర్ ఏదైతే ఉందో, బ్యాంకింగ్ సెక్టర్ కొట్టిందనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ కొట్టినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటేనండి ప్రతి సెక్టర్లో ఐటీ ఉందండి. అంటే ఇప్పుడు హిస్టరీలో కూడా ఉంటుంది, జాగ్రఫీలో ఉంటుంది, ఫిజిక్స్లో ఉంటుంది, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్లో ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి చదువుకునే విద్యార్థులకు నేను చెప్పి సలహా ఏంటంటే మీరు ఏదైతే గ్రూప్ చదువుతారో, ఏదైతే స్పెషలైజేషన్ చదువుతారో, ప్రతి దాంట్లో కూడా టెక్నాలజికల్గా కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ ముందుకి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో మనం ముందుకు వెళ్ళగలం. సో గవర్నమెంట్ తరపు నుంచి చేయవలసింది ఏంటంటే ప్రతి డిగ్రీ కోర్సులో కూడా ఒక బిఏ చదివినా, బీకాన్ చదివినా, ఒక బీఎస్సీ చదివినా, ఇంకొక ఇంజనీరింగ్ చదివినా, ఇప్పుడు ఆల్మోస్ట్ 65 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారండి. అందులో ఇంజనీరింగ్ కూడా 14 లక్షల మంది బయటకు వస్తే కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ వాళ్ళు 2-3 లక్షలు ఉన్నారండి. మిగిలిన వాళ్ళకు కూడా ఈ సిలబస్లో కొంచెం మార్పులు తీసుకొచ్చి టెక్నాలజీగా పెట్టినట్లయితే డెఫినెట్గా మన యూత్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 30-40 కోట్ల మంది యూత్ ఉంటుందండి 2030కి వచ్చేటప్పటికి. డెఫినెట్గా వీళ్ళు ప్రపంచంలో అన్ని అవకాశాలు అందిపుచ్చుకుని డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే భయపడద్దని చెప్పట్లేదు, టెంపరీగా 1.5 ఇయర్ ఫేజ్ ఉన్నప్పుడు కూడా దానికి మరీ కంప్లీట్గా ఇదవద్దు. అంటే చిన్న చిన్న జాబ్లు ఉంటారండి, 4 లాక్స్ 5 లాక్స్ తీసుకునే జాబ్లు ఉంటాయి, వాళ్ళకి జాబ్లు ఏదైనా పోయినట్లయితే ఇబ్బంది అవుతుంది. ప్రాబబ్లీ మరి ఏమో ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారండి, ఇప్పుడు నీకు ఎట్రిషన్ అండి. ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీలో, ఫేస్బుక్ లాంటి కంపెనీలో కూడా నిర్దాక్షిణ్యంగా మానేసాం మనం వద్దని. నాకు వేరే ఓవర్ నైట్లో ఎవడో ఫోన్ చేసి 50% జాబ్ లేదా 100% హైక్ ఇస్తానంటే మనం మానేసాం. సో ఆ రోజున మనం